రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ఎస్ రాథోడ్ జ్యువెలరీ షాప్ పై 6 గుర్తు తెలియని దుండగులు పిస్టల్తో షాప్ యజమానిని బెదిరించి షాప్ ముందు గన్ పాయింట్ చేశాడని, యజమాని వారితో ప్రతిఘటించాడని, ఇది చూసి చుట్టుపక్కల వారు రావడంతో దుండగులు వారు తెచ్చుకున్న పల్సర్ బైక్ పై వెళ్లే ప్రయత్నంలో కార్ ని ఢీ కొట్టారని తెలిపారు. అప్పుడు పక్కనే ఉన్న కేబుల్ ఆపరేటర్ శ్రీకాంత్ ని తలపై కొట్టి అతని బైక్ తీసుకుని పారిపోయారు. వీరు మాట్లాడే భాష బట్టి మన ప్రాంతం వారు కాదని తెలిపారు. యజమాని వీరి వద్ద ఉన్న పిస్టల్, బుల్లెట్, హెల్మెట్, ఒక టోపీ కూడా స్వాధీనం చేసుకున్నామని, వీరిపై 2 కేసులు నమోదు చేసి, ఒకటి చోరీ, మరొకటి బైక్ చోరీ, దుండగులు వాడిన పల్సర్ బైక్ నిన్న హైదరాబాద్ లో చోరీ జరిగిందని, జ్యువెలరీ షాప్ లో 1 రూపాయి కానీ ఇలాంటి బంగారం కూడా పోలేదని తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. వాళ్ళు ఆ గన్ని అట్లనే వదిలేసి ఆ గన్తో పాటు 6 రౌండ్స్ కూడా తర్వాత పోసుకుపోతూ 1 రౌండ్ ఇంకో ఫైర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి 200 మీటర్ డిస్టెన్స్లో వాళ్ళ బండి, అది బహుశా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకొక శ్రీకాంత్ అనే అబ్బాయికి బండి వాళ్ళు హైజాక్ చేశారు. ఆ శ్రీకాంత్కి వాళ్ళు ఫోర్ హెడ్ మీద కొట్టడం కూడా జరిగింది. సో ఈ 2 కేసెస్ ఇది, ఇక్కడ డెకోయిటీ అటెంప్ట్ ఫైర్ ఆర్మ్స్, తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక బండి వదిలేసి వాళ్ళు 2 బండిలో వెళ్ళిపోయారు. ఈ ఇక్కడ ఈ బండి వాళ్ళు వదిలేశారు. ఆ బండి నిన్న సాయంత్రం హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం అయింది. ఈరోజు పొద్దున హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించి కంప్లైంట్ కూడా ఉంది. సో మిగతా డీటెయిల్గా మనం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ పక్క ఈ కేసు మనం డిటెక్ట్ చేస్తాం. సీసీ ఫుటేజ్ ఏమైనా లభించింది? అదే అదే అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే అన్ని.